ఆకట్టులో ఉన్న బంగారం అమ్మాలనుకునే వారి ఇన్ఫర్మేషన్ ఇస్తే దాని వాల్యుయేషన్ బట్టి మీకు కమిషన్ కూడా ఇస్తుంది గోల్డ్ హబ్. నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. నేను మీ ప్రియాంకారావు. ఈరోజు ఉదయం రామోజీరావు గారి మరణ వార్త అందరినీ దిగ్భ్రాంతికి గురి చేసింది. ఇంకొక 2 నెలల్లో అంటే ఆగస్టు 10వ తారీఖున ఈనాడు స్థాపించి 50 ఏళ్ళు పూర్తవుతుంది. ఇక ఈ ఘట్టాన్ని చూడకముందే ఆయన కన్ను ముయ్యడం ఈరోజు అందరిని కూడా విషాద ఛాయల్లోకి నెట్టేసింది. మరి ఈ నేపథ్యంలో అక్కడ ఈనాడు నుండే తన ప్రస్థానాన్ని స్టార్ట్ చేసి ఈరోజు అంచెలంచెలుగా ఎదిగారు మన సీనియర్ జర్నలిస్ట్ శ్రవణ్ గారు. సో వారితో మాట్లాడి ఈనాడుతున్న తన అనుబంధాన్ని తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అండి. సార్, మీ ప్రస్థానం కూడా ఈనాడు నుండే స్టార్ట్ అయిందని తెలుసుకున్నాం. అసలు ఏంటి ఈరోజు ఆయన మరణ వార్త విన్నాక అసలు ఏమనిపించింది? అట్లనే ఎలా నడిచింది మీరు ఈనాడులో ఉన్నన్ని రోజులు కూడా? నిజమండి, ఈరోజు ఉదయమే వార్త విన్నాం. మొదల్ మీడియా మొదల్ రామోజీరావు గారు పద్మవిభూషణ్ అవార్డు గ్రహీత, మీడియా రంగంలో తనంతో ఒక మార్పు క్రియేట్ చేసుకొని ఒక ల్యాండ్ మార్క్ క్రియేట్ చేస్తున్నటువంటి రామోజీరావు గారు, తెరుకూరి రామోజీరావు గారు శివైకం చెందారనే వార్త అందరినీ దృష్టి గురి చేసింది. నేను వ్యక్తిగతంగానే కాకుండా వృత్తిపరంగా కూడా ఈనాడుతో అనుబంధం ఉంది. కాబట్టి ఈనాడు అంటే ఈనాడు పేపర్ నుంచి కాదు, ఈయన ఈటీవీ జర్నలిజం సంబంధించిన ప్రతినిధులు, న్యూస్ విభాగం సంబంధించిన ప్రతినిధులు ఒక ప్రోగ్రామర్ గా నేను జాయిన్ అయ్యి అంచెలంచెలుగా ఎదుగుతూ నేను ఆ క్రైమ్ డివిజన్ అనుకోండి, ఆ ప్రోగ్రామింగ్ డివిజన్ అనుకోండి, రకరకాల విభాగాల్లో నాకు అవకాశాలు ఇచ్చి నాలో ఉన్నటువంటి అంతర్లీనంగా ఉన్నటువంటి మేధస్సు పదును పెట్టి నన్ను ఒక విలువలు గల జర్నలిస్ట్ గాను ఒక సృజనాత్మక డైరెక్టర్ గా తీర్చిదిద్దినటువంటి సంస్థ ఈనాడు గారు, ఈనాడు సంస్థ అది రామోజీరావు గారు. నేను సర్వదా వాళ్ళకి కృతజ్ఞతగానే ఉంటాను. ఈనాటికి కూడా అక్కడ నేర్చుకున్నటువంటి మెలుపలు కావచ్చు, విలువలే కావచ్చు, పాత్రలు ఈరోజు కూడా కొనసాగుతున్నాను. నాకు అంటే ప్రత్యేక గుర్తింపు ఇవ్వడానికి కారణమైనటువంటి రామోజీరావు గారికి సర్వదా కృతజ్ఞతతో ఉండాల్సి ఉంటుంది. నేను ఈ సందర్భంగా అతను శివేకం చెందినందుకు నా అక్షర నిరాధారాన్ని ప్రకటిస్తూ ఆయనకు చిన్న వివరణ ఇవ్వద్దాం. రామోజీరావు అంటే ఒక బ్రాండ్, ఈనాడు అంటే ఒక ల్యాండ్ మార్క్, అక్షర జ్యోతిగా తీర్చిదిద్దిన విశ్వవిద్యాలయం ఈనాడు, విలీల ఆకాశంలో ఎందరో తారులని కూర్చిన విశ్వం అంతరిక్షం ఈటీవీ. అంటే ఇక్కడ ఈటీవీ ద్వారా ఎందరో తారులు ఎంతో మందికి అంటే ప్రతిభ ఉన్న అవమాత్రిక ప్రతిభ ఉన్న వాళ్ళని వెలుగులో తీసుకొచ్చి వాళ్ళని తీర్చిదిద్ది ఈ రోజు సెలబ్రిటీ స్థాయిలో ఎంతో మంది ఆర్టిస్టులు, సినీ తారులు కాబట్టి ఈటీవీ టీవీ ఆర్టిస్టులు కానీ ఎంతో మంది విని ఆకాశంలో ఇప్పటికీ తారత వెదిలించుకుందంటే అది కేవలం రామోజీరావు గారు ఇచ్చినటువంటి అవకాశాల మధ్య. అందుకే అతను విశాలమైనటువంటి సైనికులలో నేను ఒకటిగా ఉండడం గర్వంగా ఫీల్ అవుతూ ఉంటాను. సార్, అంటే మీరు ఒక ప్రోగ్రామ్ ప్రొడ్యూసర్ గా అక్కడ మీ కెరియర్ ని స్టార్ట్ చేశాను అనేసి చెప్పారు. మరి అక్కడ ఈటీవీ నుండి మీకు ఎలాంటి సపోర్ట్ దొరికింది? అంటే మీరు నేర్చుకుంటున్న సమయంలో, మీరు ఎదుగుతున్న సమయంలో ఎలాంటి సపోర్ట్ లభించింది? ఖచ్చితంగా అండి, వాస్తవానికైతే వాళ్ళు ఈనాటికి ఉన్నటువంటి ప్రాథమిక లక్షణాల్లో ఒకటి ఏంటంటే ప్రెషర్స్ ని ఉత్సాహంగా ఉన్నటువంటి ప్రెషర్స్ ఫస్ట్ అవకాశాలు ఇస్తూ ఉంటారు. అందులో భాగంగా నేను కూడా ఈటీవీలో ప్రోగ్రామింగ్ డివిజన్ లో జాయిన్ అవ్వడం జరిగింది. రకరకాలైనటువంటి ఈటీవీలో ఉన్నటువంటి ఈటీవీలో ఉన్నటువంటి సుజీ భావ సఖి ఇట్లా రకరకాల ప్రోగ్రామ్స్ ఉంటాయి. దాంట్లో సమయానుకూలంగా నేను అన్ని ప్రోగ్రాంలకు మార్చడం జరిగింది. చివరిలో నేరాలు ఘోరాలు అనేటువంటి నూతన ప్రసాద్ గారి ప్రోగ్రామ్ క్రైమ్ డివిజన్ లో కూడా నేను చేశాను. అందులో భాగంగా నాకు ప్రమోషన్ లాంటిది ఒకటి ఏంటంటే ఈనాడు ఫిలిం సిటీ వాళ్ళు చేసినట్టు యాడ్స్ కానీ డాక్యుమెంటరీ కానీ ఇట్లాంటి సృజనాత్మకమైనటువంటి విషయాల్లో యాడ్స్ చేసడానికి మాకు ప్రోగ్రామింగ్ ఇన్ఛార్జ్ ఉన్నటువంటి విఎస్ గారు అంటారు, ఆయన ద్వారా నేను కూడా ఆ డాక్యుమెంట్ ఫిలిమ్స్ కానీ యాడ్స్ కానీ రకరకాలైనటువంటి ఈనాడు సృజనాత్మక సంబంధించినటువంటి ఫిలిమ్స్ చేయడంలో నేను ఒక దర్శకుల శాఖల్లో నేను కూడా క్రియేటివ్ విభాగంలో పనిచేశాను. అందులో భాగంగా ఈనాడు పేపర్ ఎడిషన్స్ మనందరికీ తెలుసు, ఎడిషన్స్ ప్రాంతాల మధ్య కూడా గుంటూరు, తిరుపతి, ఏలూరు ఇట్లా ప్రాంతాల మధ్య ఎడిషన్స్ ప్రారంభించి విప్లవాత్మకమైనటువంటి మార్పు తీసుకుంటున్న విషయం అందరికీ తెలిసింది ఈనాడు పబ్లికేషన్.
అందులో భాగంగా గుంటూరు, వరంగల్, తాడేపల్లిపురం, ఏలూరు ఇట్లాంటి ప్రారంభించి 10 సంవత్సరాల తర్వాత ఒక వార్షికోత్సవం చేస్తున్నారు. దాని గురించి ఈనాడు రామోజీరావు గారి ప్రస్థానం గురించి కానీ ఈనాడు విజయోత్సవాలకు మాలికత గురించి ఒక డాక్యుమెంటరీ ఫిలిం చేయడం, అందులో ఆ దానికి దర్శకత్వం వహించే భాగ్యం నాకు కూడా కలిగింది. అప్పుడు రామోజీరావు గారి జీవిత చరిత్ర గురించి అని ఆ ఈనాడు ప్రస్థాన విలువలు ఏమిటో కూడా సుందరంగా అధ్యయనం చేస్తూ ఆ వాళ్ళతో వ్యక్తిగతంగా ఇంట్రాక్షన్ అవుతూ ఆ ఫిలిం తీయడం జరిగింది. అది బాగా కూడా వచ్చింది, ప్రశంసలు కూడా వచ్చింది. ఎందుకంటే ఈనాడు ప్రస్థానం ఎలా ప్రారంభమైంది, రామోజీరావు గారు ఎందుకు ఈనాడు వ్యవస్థను ప్రారంభించాల్సి వచ్చింది, అయితే మార్గదర్శి విషయంలో కానీ ఇక్కడ పచ్చళ్ళ వ్యాపారాల విషయంలో కానీ ఇంకా ఫిలిం సిటీ విషయంలో కానీ ఆయన పరంపర ఎలా కొనసాగింది, దాంతోపాటు అప్పుడు మళ్ళా గుంటూరు ఎడిషన్ చేస్తున్నా గుంటూరు ఎడిషన్ ఏ విధంగా ప్రారంభమైంది, అక్కడ కంట్రిబ్యూటర్లు ఎవరు, యాడ్స్ ఇచ్చేటువంటి చందాదారులు ఎవరు అనుకోకుండా మొత్తం కూడా చేసినటువంటి డాక్యుమెంటరీ ఫిలిం లో నేను కొన్ని ఎడిషన్స్ నేను కూడా డైరెక్షన్ చేశాను. దాంతో రామోజీరావు గారితో ఇంట్రాక్షన్ ఉంది. దాంతోపాటు ఎవ్రీ మా ఆయన పుట్టినరోజు నాడు అందరికి కూడా ఎట్లా అంటే డౌన్ టు ఉంటాడు రామోజీరావు గారు. వాస్తవానికి అయితే అతను నాస్తికుడిగా బాగు చెప్తూ ఉంటారు, అంటే పుట్టుకలు జన్మలు వీటి మీద వేడుకలు చేసుకోవాలంటే ఇంట్రెస్ట్ ఉంది, కానీ తన సిబ్బంది ఇంట్రాక్ట్ అవ్వడానికి అదొక అకేషన్ గా ఇచ్చేసి తన పుట్టినరోజు నాడు ఎంత చిన్న ఎంప్లాయ్ అంటే ఫ్రెండ్తో సహా వచ్చినా కూడా దగ్గరుండి విష్ చేస్తూ ఫోటోలు తింటూ వాళ్ళు ఇచ్చేటువంటి విషెస్ తీసుకుంటూ వాళ్ళతో ఇంటరాక్ట్ అవ్వడానికి ఒక అవకాశాన్ని చూస్తారు. అంటే ఇక్కడ అతను పుట్టినరోజు వేడుక చేసుకోవడం వ్యక్తిగతంగా ఇష్టం ఉండదు, కానీ ఈ సందర్భంగా వచ్చేటువంటి అభిమానులని సిబ్బందిని ఎవరిని కాదనుకుంటే అందరితో ఇంట్రాక్టింగ్ ఉంటుంది. అంటే దీని మీద అర్థం చేస్తాను సింప్లిసిటీ ఇలాంటిది. సార్ అంటే ఈటీవీ విషయానికి వచ్చేసేపటికి ఎవరిలో అయితే టాలెంట్ ఉందో ఆ టాలెంట్ ని గుర్తించి వారిని తీర్చిదిద్దడంలో ఈటీవీ గురించి మనం చెప్పొచ్చు. అంటే ఈటీవీ నుండి బయటకి వచ్చారు అంటే కనుక వాళ్ళకి ఒక జర్నలిస్ట్ కావచ్చు, ఒక యాంకర్ కావచ్చు, ఒక ఆర్టిస్ట్ కావచ్చు, ఎవరికైనా సరే అక్కడ దొరికే ప్రాధాన్యత అనేది చాలా గొప్పగా చెప్పుకోవచ్చు, చాలా ప్రాధాన్యత దొరుకుతుంది. ఎందుకు ఈటీవీ సంస్థలో చదువుకున్న వారు జర్నలిస్టులు కావచ్చు, యాంకర్లు కావచ్చు, వీళ్ళకి బయట ఎంత ప్రాధాన్యత దొరుకుతుంది అంటే దానికి ఏమని చెప్పొచ్చు? అక్కడ ఉన్నటువంటి శిక్షణ విధానం, ఎందుకంటే ఏ విభాగం తీసుకున్నా, ఒక టెక్నీషియన్ విభాగం తీసుకున్నా, ఒక యాంకర్ తీసుకున్నా, ఒక జర్నలిస్ట్ తీసుకున్నా, ఒక ఎడిటర్ తీసుకున్నా, అక్కడ అప్ టు బాటమ్ లెవెల్ ఒక సిలబస్ లా ప్రాక్టీస్ చేయిస్తూ దాంట్లో దీంట్లో పాటు నైపుణ్యంతో పాటు మారాలిటీ కూడా నేర్పుతూ ఉంటారు, నైతిక విలువలు నేర్పుతూ ఉంటారు, టైం సెన్స్ నేర్పుతూ ఉంటారు, టైంకు రావాలి, డెడికేషన్స్ విధానం ఏంటి, వృత్తి పట్ల అంకితభావం ఎలా ఉండాలి, దాంతో హ్యూమన్ వాల్యూస్ ఏంటి, ఇవన్నీ కూడా అక్కడ మనం నేర్పుతూ ఉంటారు. నేర్పకుండా పక్క వాళ్ళని చూసుకుని నేర్చుకుంటూ ఉంటాం. అంటే మన నైబర్స్ కావచ్చు, మన కొలీగ్స్ కావచ్చు, మన బాసులే కాదు, సుపీరియర్ బాసులుంటే కానీ అంటే వ్యక్తిగతంగా ఇలా మీరు ఇట్లా ఇలాగే ఉండాలని నేర్పకుండా మన వాళ్ళ ప్రవర్తన బట్టి వాళ్ళ విధానం బట్టి కూడా మనం కన్ఫ్యూజ్ అయ్యి వస్తాం. బయటకు రాని అందుకని ఈనాడు సంస్థల నుంచి వెళ్ళేటువంటి ఎంప్లాయీ కానీ ఈనాడు ఒక సాలరీ సర్టిఫికేట్ చూపిస్తే దానికి డబుల్ ట్రిబుల్ ఇచ్చి కూడా ఎంప్లాయీ తీసుకునే వైన మనం చూస్తానే ఉంటాం. ఈనాడు అంటేనే ఫస్ట్ ఇప్పుడు ఈనాడు తర్వాత వచ్చినటువంటి 96-97 తర్వాత వచ్చినటువంటి ఏ ఛానల్స్ ఎంటర్టైన్మెంట్ ఛానల్ కావచ్చు, న్యూస్ ఛానల్ కావచ్చు, కేబుల్ టీవీ కావచ్చు, ఈ రోజు నుండి డిజిటల్ వ్యవస్థలో కావచ్చు, ఈనాడు ఎంప్లాయీ అంటే సరే బ్లైండ్ గా తీసేసుకుంటారు. ఎందుకంటే అతనికి అంత నైపుణ్యం ఉంటుంది, ఆ క్రియేటివిటీ ఉంటుంది, ఆ మెరుకులు తెలుస్తాయి అని ఒక బ్రాండ్ గడిపింది. కాబట్టి ఈరోజు కూడా అక్కడ సాలరీస్ తక్కువ అపవాదంగా సాలరీస్ తక్కువగా ఉంటాయి. అయితే ఈ జర్నలిజం లాంటి విభాగాలు మాత్రం తప్పక తక్కువగా ఉంటాయి, కానీ మిగతా విభాగాలు చాలా బాగానే ఉన్నాయి. అది ఇండస్ట్రీ డివిజన్ అని ఒక డివిజన్ ఉంటుంది, ఇంగ్లీష్ వర్షన్స్ పాత ఈనాడు బ్యాచ్ అంతా కూడా బాగానే ఉన్నాయి. కేవలం వ్యవస్థ పెరుగుతున్నప్పుడు బహుశా కావచ్చు కొంచెం సాలరీస్ అనేది తక్కువగా ఇచ్చుండొచ్చు, కానీ సాలరీస్ కోసం ఎవరు కూడా పని చేయరు. అసలు మన పని నేర్చుకోవాలని ఉత్సాహం ఉంటుంది, అలాంటి వాళ్ళని వాళ్ళు ఎన్నుకోవడం కూడా అలాంటి వాళ్ళని ఎన్నుకుంటారు. అతను సాలరీ ఒక్కటి తక్కువ ఉన్నా కూడా వాళ్ళు ఇచ్చి వాళ్ళు నేర్పిన ప్రతిభ కానీ వాళ్ళు ఇచ్చినట్టు విలువ విలగట్టలే కాబట్టి ఎవరు కూడా సాలరీ తక్కువ ఎప్పుడు తీసుకునే వ్యక్తి ఎవరు కూడా విమర్శ చేయలేదు. ఓకే రైట్, థ్యాంక్ యూ సో మచ్ సార్.